బైక్ పై 126 గొర్రెలట, కారు బస్సు అంబులెన్స్లోనూ గొర్రెలను తీసుకెళ్లారట. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని చెప్పి ప్రచురించారు. క్లుప్తంగా చెప్పండి సార్. ఖచ్చితంగా అంటే గొర్రెల పంపకం పెద్ద కుంభకోణం. ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోతుంది, అధికారంలోకి రావట్లేదు, మెజార్టీ సీట్ రాలేదన్నప్పుడే అక్కడ పశ్చిమ వర్గ శాఖ కార్యాలయంలో దొంగలు పడ్డారు. దొంగలు ఫైల్ చెప్పారు. ఏమంటే లేదు, మేము ఎప్పటికీ సెగ్రిగేటెడ్ షిఫ్ట్ చేశాము, దాంట్లో ఫైల్స్ పని ఉంటే కాల్ చేశాము అని చెప్పేసి అది చెప్పారు. దాన్ని పోలీసు కేసు నమోదు చేస్తే దర్యాప్తు చేస్తా ఉన్నాం, అందులో బాగా ఇవన్నీ వస్తాం. ఇవ్వకుండా నేను లబ్ధిదాన్ని మొదలు లబ్ధాన్ని నాకు ఇచ్చిన 20 గొర్రెలు తీసుకుపోయి వాటిని వేరే వాళ్ళకి ఇచ్చి అదే ఇంకో కొత్త స్కీము, ఇంకో కొత్త యూనిట్ అనే విధంగా చెప్పారు. దీనికి సంబంధించి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి, గతంలో కేసీఆర్ గారు చెప్పారు మీట్ హబ్ ఆఫ్ తెలంగాణ గా మారుస్తాము ఈ మేక అది గొర్రెల పంపకం గొర్రెల పంపకాన్ని చేపట్టడం ద్వారా బుల్లకుర్మలు ఆధార్ శ్రీమంతులైపోతారు, మీట్ హబ్ ఆఫ్ తెలంగాణ చేస్తున్నా అని చెప్పారు. అదేలే సార్, అంటే మాంసానికి తెలంగాణకు అండగా చేస్తానని చెప్పారు. ఎన్ని యూనిట్లు ఇచ్చారు అని చెప్పేసి ఎన్నికల ముందు వరకు అడిగారు. విపక్ష పార్టీలు అనేవి అనేక బుల్లకుర్మ సంఘాలు అడిగాయి, కుల సంఘాలు కూడా ప్రశ్నిస్తాయి. ఇంతవరకు లెక్కలు చెప్పలేదు, ఇప్పుడైనా ప్రతిపక్షంలోకి వచ్చాను, గత కాగితాలను తీసి ఇప్పుడైనా లెక్కలు చెప్తే బాగుండే అసెంబ్లీలో.